అన్ని దానాలలోకెల్లా అన్నదానం మహాప్రదానమని డీసీసీ మైనారిటీ ఉపాధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ ఆలీ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరపరాదని ఆమె ఆదేశాలను పాటిస్తూ ఆ రోజు జరగవలసిన అన్నదాన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని మన్సూర్ ఆలీ అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం పట్టణంలోని దివానే సాహెబ్ దర్గాలో 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆడిటర్ మన్సూర్ ఆలీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అల్లా బకేష్ మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకడం కష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మైనార్టీ సెక్రటరీ యహియా బాషా, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు నసీంబాయ్, నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టీవీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. దేవుని దయతో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివానే సాహెబ్ దర్గా ఆవరణంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. పేద ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్లకు అండగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల వెంట, పేద ప్రజల వెంట ఉంటుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజలు కరోనా కారణంగా అల్లాడుతున్న ఇలాంటి సందర్భాల్లో మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదిన